నీకు నేను నాకు ఒకరికొకరము నేను చరితలోనే నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను మింగి నేల నీరు సాక్షిగా కొండ కోన వాగు సాక్షిగా. ఆడిషన్ కి ఫస్ట్ టైం చిత్రం సినిమాకి వచ్చినప్పుడు ఆడిషన్ లో నేను కూడా ఉన్నాను, అప్పటి నుంచి నాకు పరిచయం కాబట్టి తను ఫస్ట్ లేదు అప్పటికే అంటే ఆడిషన్ చేస్తున్నప్పుడు నేను రామానందు రమణ గారు కూర్చొని తేజ గారు 50 ఒకసారి చూడండి అంటే ఒకసారి టెస్ట్ చేద్దామని ఎదురుగా ఒక టేబుల్ ఉంది, ఒకసారి అక్కడ నుంచి ఆ టేబుల్ మీద జంప్ చేసి అలా వెళ్ళిపో అంటే టక్కడ జంప్ చేసి వెళ్ళిపోయాడు. డబ్బులు తగులుతాయా ఏంటో ఏం ఆలోచించలేదు, అంత అసలు అంత కేర్లెస్ ఎలా వెళ్ళావు అంటే సార్ మీరు చెప్పారు నేను చేశాను అంతే, నా నేను హీరో అవ్వాలని వచ్చాను మీరేం చెప్తే అది చేస్తానని చెప్పాడు. అప్పుడే అర్థమైంది చాలా పెద్ద స్టార్ అవుతుందని చూపించాడు. అవి ఒకటంటే ఈ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌస్ ఫుల్ అవడం ఒక ఎత్తు అయితే 23 ఇయర్స్ బ్యాక్ థియేటర్ లో ఎలాంటి రెస్పాన్స్ ఉందో అదే రెస్పాన్స్ మళ్ళీ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ ఎలా ఉంటదని మాకు చూపించారు. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ షూట్ చేసే పరిస్థితి లేదు, ఈ రోజు మొత్తం అందరూ మొబైల్స్ పట్టుకొని షూట్ చేస్తూ డాన్స్ చేస్తుంటే ప్రతి పాటకి. ఆ రోజు మొబైల్ ఫోన్స్ లేనప్పుడు ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత డిఫరెన్స్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ తేజ గారికి చాలా థ్యాంక్స్, ఎంత మంచి ఇది చేసినాను. అండ్ ఉదయ్ ని డెఫినెట్ గా మిస్ అవుతున్నాం, ఉదయ్ డెఫినెట్ గా అందరం మిస్ అవుతున్నాం. తను ప్రతి ఫ్రేమ్ లో తన ఎనర్జీస్ ప్రతిది చూస్తుంటే అయ్యో ఎలా అతను తొందరగా వెళ్ళిపోయాడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మీకు అంటే మ్యూజిక్ సెట్టింగ్స్ లో గానీ ఉదయ్ కిరణ్ గారి తోటి అసలు తను ఎప్పుడు ఎన్నో థ్యాంక్ యూ.